మరి దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని చదువుకుంటు అన్ని విషయాల్లో ఆయనను ఆరాధిస్తూ ఆయన మనకు ఏ రీతిగా బోధిస్తున్నాడో ఎలా మనం నడుచుకుంటున్నామో అన్ని పరిశీలన చేసుకుని సత్యమైన మార్గములో మనం అందరము నడవాలి అని ప్రభు మనలను కోరుకుంటున్నాడు. చూడండి, యోబు గ్రంథము 34:21 చూసినప్పుడు ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కూడా కనిపెట్టి చూస్తున్నాడంట. దేవుడు ఎవరి దృష్టి ఎవరి మీద పెట్టాడు చెప్పండి? ఆయన కళ్ళు దృష్టి నరుల మార్గము మీద పెట్టాడంట. మనలను సృష్టించిన దేవుడు మనలను విడిచిపెట్టి ఆయన మెదలకుండా లేడు. మనలను సృష్టించిన దేవుడు ఆయన స్వరూపంలో మనలను సృష్టించిన దేవుడు. నీవు ఏ రీతిగా నడుస్తున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎటువంటి వెళ్తున్నావు, సృష్టికర్తను మరిచి సృష్టిని ఆరాధిస్తూ నీవు చేసే ప్రతి పనిలో దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన కన్ను దృష్టితో చూస్తున్నాడు. కనుక దేవుడు అక్కడ అంటున్నాడు, దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకైనను చీకటి అయినను మరణాంధకారమైనను కూడా లేనే లేదు. దుష్క్రియలు చేసే వారిని చూస్తున్నాడు, మంచి వారిని చూస్తున్నాడు, అట్లాగే మాట ఇచ్చి తప్పేవారిని కూడా చూస్తున్నాడు, మాట మీద నిలబడే వారిని కూడా చూస్తున్నాడు. కనుక వీళ్ళని ఎలా బలపరచాలా అని, ఎలా బలపరచాలని ఎవరిని చెప్పండి? మాట మీద నిలబడి శ్రమలను వేదనలను ఎదుర్కొనే వారిని ఏ రీతిగా బలపరచాలా అని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? చూడండి, 2 దినవృత్తాంతములు 16:9 ఆయన ఏమంటున్నారు చెప్పండి? కలవారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి యెహోవా యొక్క కను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. సంచారము చేస్తుందంట. ఈ విషయములో నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక, మతి తప్పి ప్రవర్తిస్తున్నావు కనుక ఇది మొదలుకొని నీకు శ్రమలే యుద్ధములే కలుగుతున్నాయి. దేవుడి దగ్గరకు వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి? మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అన్నారు. తర్వాత వెళ్ళి నాకు ఇష్టానుసారంగా మాట్లాడమని కాదు, ఇష్టానుసారంగా ఉండమని కాదు, ఇప్పుడు ఎలా కూర్చున్నావో ఎలా మాట్లాడుతున్నా అని వింటున్నావో ఆ మాటలే ఆ ప్రవర్తనే నీలో ఉండాలి. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీవు నీ ప్రవర్తన చూస్తున్నాడు, నీ ఆలోచనలు చూస్తున్నాడు. నీతిమంతులను బలపరుచుటకై యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందంట. ఆయన ఈ లోకములో మనలను చూడకపోతే ఈరోజు మనం ఉండేవారం కాదు. ఈరోజు ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి రాకక మునుపు ఆయన 400 సంవత్సరాల క్రితం ఎవరిష్టానికి వారిని విడిచిపెడితే ఏమయ్యారో తెలుసా? వాళ్ళందరూ కూడా ఆకలి బాధలు శ్రమలు వేదనలు ఆదరించే దిక్కు లేక క్రూరమైన రాజుల చేతిలో బలి అయిపోయారు. ఆ పరిస్థితులు దేవుడు ఆయన చెయ్యి విడిచిన తర్వాత వారి పరిస్థితిని చూసి 430 సంవత్సరాలకు మరల ఆయన వారి మీద జాలిపడి వారి కొరకు మరలా వారిని సహాయం చేయాలని చెయ్యి సాచి మరలా పట్టుకుని ఆయన శంతకు తీసుకుని వచ్చి, ఇప్పుడైనా మీరు బుద్ధిగా ఉండండి, జ్ఞానము కలిగి నడుచుకునండి అని బోధించుసు తన ప్రవర్తలను యాజకులను మీకు ముందుగా పెట్టి ఆ మార్గములో మీరు ఆయన సావాసములో నడుస్తూ ఉంటే మీకు ఎంతో
ఏబు గ్రంథము చూడండి 22వ అధ్యాయము 21వ వచనములో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. ఆయనతో సహవాసము చేసిన ఆయనతో మీరు సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, మీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును, అలాగున మీకు మేలు కూడా కలుగును. ఆయన నోటి ఉపదేశమును, ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, అవలంబించుము ఆయన మాటలను, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము, నీ హృదయములో ఉంచుకో. ఆయనతో నీవు సావాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, కలుగును. ఆయన అలాగు నీవు చేసిన ఎడల నీకు మేలు కలుగుతుంది. మనం ఎవరితో సాంగత్యం చేసి తప్పిపోయాం చెప్పండి? దుష్ట సాంగత్యము చేశాం, దుష్ట ఆలోచనలలో నడిచాం, కనుక అనేక శ్రమలకు శాపానికి వెళ్ళిపోయాం. కనుక యేసు ప్రభు పరలోకాన్ని విడిచి, అరెరే నా బిడ్డలు ఈరోజు నా చెయ్యి విడిచిపెడితే, ఎంత చెప్పినా వినని బిడ్డలు, ఎన్ని సూచక్రియలు చేసినా మారని వారు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూసినా వారి మనస్సులో మార్పు లేనప్పుడు వారి ఇష్టానికి విడిచిపెట్టాడంట. విడిచిపెడితే ఏమయ్యారు అంటే పూర్తిగా ఇక పైకి రాలేని పరిస్థితిలోనికి దిగజారిపోయారు. మానవుడికి ఇచ్చిన స్వాతంత్రాన్ని పాడు చేసుకుని పాతాళములోనే వాళ్ళు జీవించుండగానే పాతాళ వేదనలు అనుభవిస్తున్నారంట. మరణించిన తర్వాత పాతాళ వేదనలు అనుభవించవలసిన శ్రమలు బ్రతికుండగానే అనుభవిస్తున్నారు, బ్రతికుండగానే కాలిపోతున్నారు. బ్రతికి ఉండగానే వారి కుటుంబాన్ని శ్రమల పాలు చేసుకుంటున్నారు. ఆ విషయాన్ని చూసి మరలా కనికెరపడి జాలిపడి వారిని యథార్థ పరులను బలపరుచుటకై యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేస్తుందంట. వారిని నా సావాసములోనికి నడిపించాలి. నా సావాసం ఎంత పరిశుద్ధమైనదో, నా ఆలోచనలు వారికి ఎంత మేలుకరమైనవో, నా ఉపదేశము వారికి ఉంటే ఆ చీకటిలోనికి వెళ్ళరు. ఆ సాతాను శ్రమల్లో ఆ సాతాను యొక్క క్రియలను విసర్జించి మేలు కలిగే మార్గంలో నడుస్తారు అని చెప్పి ఆయన ఆలోచన చేసి వారి కొరకు ఉపదేశాన్ని సిద్ధపరిచి ఆయన నోటి ఉపదేశము అవలంబించినము, ఆయన మాటలు నీ హృదయములో ఉంచుకునిన ఎడల నీకు ఎంతో మేలు కలుగుస్తున్నది. ఆయనే జాలిపడ్డాడు మరలా. ఎందుకంటే ఈరోజైనా నిన్ను విడిచిపెడితే నీ పరిస్థితి అదే, ఈరోజైనా నీ ఇష్టానికి విడిచిపెడితే ఆనాడు మన పితరులు ఏ శ్రమల్లో పడ్డారో అదే శ్రమల్లోనికి వెళతావు. కానీ నీ సొంత జ్ఞానముతో నీకు మేలు కలగనే కలగదు. కనుక దేవుని సావాసము లేకుండా, దేవుని మాట లేకుండా నీవు ఏది చేసినా నీ జీవితంలో నీకు మేలు కలగనే కలగదు. కనుక ఆ సావాసములోనికి ప్రభు తీసుకొచ్చడానికి ప్రయాసపడ్డాడు, వేదనపడ్డాడు. కనుకనే దేవుడు అంటున్నాడు అక్కడ ఏబు గ్రంథము 22వ అధ్యాయం 28వ వచనములో, మరియు నీవు దేనినైనా యోచన నీవు చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. వెలుగు ఏం చేస్తుందని చెప్పండి? నీవు మనస్సులో దేవునితో సాంగత్యం చేయటం, ఆయనతో కలిసి నడవటం, ఆయన మాట వినటం. ఎప్పుడైతే నీవు ఈరోజే తీర్మానం చేసుకున్నావో తక్షణమే దేవుడు అక్కడ అంటున్నాడు, మరియు నీవు దేనినైనా యోచించగానే అది నీకు స్థిరపరచబడుతుంది. ప్రభువా, నేను ఇది చేయాలనుకుంటున్నానయ్యా, నా కుటుంబం ఎంతో వేదనతో ఉన్నది, నేను చేసే ప్రతి పనిలో ఈరోజు నా కుటుంబం గుర్తిస్తలేదు, నా బిడ్డలు ఎంతో భ్రష్టులుగా తిరుగుతున్నారయ్యా, కనుక వారిని కాపాడయ్యా అని నీవు యోచించి దేవునితో నీవు నడటం ప్రారంభించగానే నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది. అప్పటి వరకు నీకేముందో చెప్పండి? చీకటి.
నీవు ప్రార్థన చేస్తున్నావే కానీ నీకు సమాధానం లేదు. కనుక నీవు ఆలోచిస్తున్నావే కానీ నీ ఆలోచనకు మేలు కలగటలేదు. కనుక దేవుడు ఎప్పుడైతే నీ హృదయాన్ని ఆయన సాంగత్యములో ఆయన మాట వినటానికి ఆయన ఉపదేశము విని నడవటానికి నీ హృదయాన్ని ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నావో, దేవుడు అంటున్నాడు నీ ఆలోచనల మీద దేవుని యొక్క ఏమన్నారు చెప్పండి, వెలుగు ప్రకాశించుస్తున్నది. కనుక దేవుడు అంటున్నాడు నీవు యోచించగానే అది దేవుడు నీకు స్థిరపరుస్తున్నాడు. తక్షణమే నీ హృదయంలో ఈ మాట అనుకుని బయలుదేరతావు. అనేకులు అనేక వ్యాపారాలు చేస్తున్నారు బాగోవాలని. వాళ్ళు ఆశిస్తారు ఈరోజు ఇంత డబ్బులు వస్తే బాగుంటుంది, ఈ అప్పు తీరుద్దామని వాళ్ళు అనుకున్నది జరగదు అది. కనుక ఇవన్నీ జరగాలి అంటే, నీవు అనుకున్నది అనుకున్నట్టుగా నీకు దీవెన కలగాలి అంటే నీ సావాసం మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ అభిప్రాయాలు ఎప్పుడైతే మారినయో, ఓ యవ్వనుడా ఓ వృద్ధురాలా, దేవుడు అంటున్నాడు వృద్ధుడా నీ ప్రవర్తన ఎప్పుడైతే మార్చుకుంటావో అప్పుడే నీ జీవితం ఏమవుతుంది చెప్పండి, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది. సాతాను నిన్ను ముట్టనే ముట్టాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు సాతాను నీ వద్దకు రానే రాడు. నీ అభిప్రాయాలు మార్చుకోకుండా ఇక్కడ ఉన్నప్పుడు ఒక రకం, ఇంటికి వెళ్ళినప్పుడు ఒక రకం, బయట ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్నావా? నీ యొక్క ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యిర్మీయా గ్రంథము చూడండి, 29వ అధ్యాయము. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనాన్ని చూసినప్పుడు, మీరు నాకు మొరపెట్టుదురని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురే అని, నేను మీ మనవిని ఆలకించదను, మీరు నన్ను వెతకిన యెడలా పూర్ణ మనస్సుతో నన్ను గురించి మీరు విచారణ చేసిన యెడలా మీరు నన్ను కనుగొంటారు. నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. నన్ను నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను, నేను మిమ్ములను చెరలో నుండి రప్పించదను, నేను మిమ్ములను చెరపట్టి చెరపట్టి ఏ జనములోనికి ఏ యొక్క స్థలములోనికి మిమ్మును తోలివేసితును, ఏ స్థలములోనికి ఏ జనములోనికి తోసి వేసి తిను, ఆ జనులందరిలో నుండి ఆ జనములో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి మిమ్మలను నేను సమకూర్చి రప్పించదను రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. దేవుడే ఉన్నారు చెప్పండి. మీరు నాకు మొర పెడతారు అని ఎప్పుడు చేస్తారు చెప్పండి? ప్రార్థన చేస్తారని శ్రమలో. మీరు నాకు ప్రార్థన చేస్తారు అని, మొర పెడతారు అని, పూర్ణ మనస్సుతో నన్ను గురించి మీరు విచారణ చేస్తారు అని దేవుడేం చేస్తున్నాడు చెప్పండి? ఆకాశములో నుండి మీ మీద దృష్టి పెట్టి చూస్తున్నాడంట. అరెరెరే, ఇంకా ఈ కుమారుడు ఈ కుమార్తె ఆ మార్గంలోనే వెళుతున్నారు, వీళ్ళకి కలిగిన ఈ శ్రమలు గాక ఇంకా కావాలా అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడైనా ఇతను వెనక్కి తిరుగుతాడా, ఇప్పుడైనా ఈమె ఆలోచించి వెనక్కి తిరుగుతుందా అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వీళ్ళు నాకు మొర పెడతారు అని, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేస్తారు అని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆకాశములుండి చూస్తున్నాడంట. కనుక 14వ వచనంలో, నన్ను నేను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు, నేను మిమ్మలను చెరపట్టి చెరలో నుండి రప్పించదను, నేను మిమ్మలను చెరపట్టి ఏ జనములోనికి ఏ స్థలములోనికి మిమ్మలను నేను తోలివేశాను, ఆ జనమందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మలను సమకూర్చి మరలా నేను రప్పించదను రప్పిస్తాను
ఇస్తాను అంటున్నాడు. ఏ జనాలకు బానిసలయ్యారు, ఏ శోధనకు బానిసలయ్యారు, ఏ సమస్యలో ఇరుక్కుపోయారు కనుక ఆ సమస్యల్లో నుంచి, ఆ దేశంలో నుంచి, ఆ పరిస్థితుల్లో నుంచి కనుక మీకు ఎందుకు శ్రమ కలిగింది అంటే, యిర్మీయా గ్రంథము చూడండి 2:19 దేవుడు అంటున్నాడు, ఎంత శ్రమ మీకు ఎందుకు కలిగిందో తెలియపరుస్తున్నాడు. చూడండి యిర్మీయా గ్రంథము 2:19 నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, మీ దేవుడైన యెహోవాను మీరు విసర్జించుటయు, నీకు నాయడల భయభక్తులు లేకుండుటయు, నీకు నాయడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని, శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించు, నీవు తెలుసుకుని గ్రహించునట్లు నీ చెడుతనము, నీ చెడుతనమును నిన్ను శిక్షించును, నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము, నీవు చేసిన ద్రోహ నిన్ను గద్దించునని, నిన్ను గద్దించునని ప్రభువును, ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు. ఈ బాధకు కారణం ఏమిటి అంటున్నాడు, ఈ శ్రమకు కారణం ఏమిటి, ఆ శరలోనికి, ఈ శోధనలకి, నీ కుటుంబానికి, ఈ పరిస్థితికి కారణము ఏమిటి అంటున్నాడు. కనుకనే దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీవు నీకు నాయడల భయభక్తులు లేకుండుటయు బాధకు శ్రమకు కారణమైందంట. భయభక్తులు విడిచిపెట్టేశావు, ఏం జరుగుతులే అంటాం ఒక్కొక్కళ్ళు యవనస్తులు. తల్లిదండ్రులు ఎంత నాయన కుమారి కుమార్తె చెప్పిన మాటినమ్మంటే నాకేం జరగదులే అనుకుంటాం మనం. కనుక పెద్దవాళ్ళు కూడా కొంతమంది ఇలాగే ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను విసర్జించుటయు, నా మాట వినకుండా, దేవుడు ఏమన్నారు చెప్పండి, నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకు శ్రమకు కారణమాయనని నీవు తెలుసుకొని గ్రహించి, నీ చెడుతనమును నీవు విడిచిన ఎడల, నీ ద్రోహమును నిన్ను ఏమన్నారు చెప్పండి, నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియునగు, నీ చెడుతనము నిన్ను గద్దించునని, నీ దోషము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. కనుక నీ దోషాన్ని, నీ చెడుతనాన్ని ఇప్పుడైనా విడిచిపెడితే, అందరిలో చేదైన వేరు అందరిలో ఉంటుంది, కానీ విడిచిపెట్టి నడిచిన వాడే గొప్పవాడు, విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగిన వాడే గొప్పవాడు. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో చెడుతనాన్ని విడిచిపెడితే సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు అంటున్నాడు, నీకు మార్గము కలుగుచున్నది, దేవుని సావాసము నీకు కలుగుస్తున్నది. దేవునికి స్తోత్రము. అలా దేవునితో సావాసం కలుగుతుంది, దేవుని ఉపదేశము దొరుకుతుంది, దేవుని మార్గాలన్నిటిలో నీకు, ఎందుకంటే దేవుడు అన్నాడు, నువ్వు ఎప్పుడైతే ఆలోచన చేసి, ప్రభువా నేను ఇప్పుడు తీర్మానం చేసుకుని నీతి మార్గములో నడవాలి అనుకుంటున్నాను అనుకున్న తక్షణమే నీ మార్గాలన్నీ ఏం చేస్తున్నాడు చెప్పండి, స్థిరపరచబడుతున్నాయి. అలాగే కుమారుడా నేను చేస్తా, కుమార్తె అలాగే చేస్తా, నీ మార్గాలలో నీకు సమాధానం ఉంటుంది, నీకు మేలు కలుగుతుంది అని దేవుడు తక్షణమే ఆయన వాక్యాన్ని పంపిస్తున్నాడు. మన పితరులు పడిపోయిన గుంటలో నుండి దేవుడు ఏం చేశారు చెప్పండి, ఆయన వాక్కును పంపి పడిన ప్లేసులో నుంచి వారిని లేవనెత్తాడంట. అలాగే నిన్ను కూడా లేవనెత్తాడు. కనుక ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎక్కడ నీవు బానిసవయ్యావు, ఎవరికి నీవు బానిసవయ్యావు, ఏ స్థితిలో నీవు పట్టబడ్డావు, ఆ స్థితిలో నుంచి నేను తీసుకుని వచ్చి నిన్ను విడిపించి నిన్ను నేను గొప్ప చేస్తాను, బాగు చేస్తాను అంటున్నాడు. కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బానిసలు అయిపోతున్నారు. ఇది కడవరి దినాలు. దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నా కుమార్తె, భూమి మీద నీ నటన జీవితము ఎందుకంటే శూన్యమవుతుంది. మానవుడి యొక్క నటన బహుగా ఉందంట. సినిమాలో చూస్తున్నావు నటన,
Kani, cinema lo kakunda, ye lokamalo, manavula yadala, ye laun japan, bahu natulunar. Indigandi, war in minchin and natulunarikada. Kanaka devud antanadu, ni natana kalamu muginsana ye. One the manavudiyaka natana, manavudiyaka jivito. Indigandi, devud hatsaraka jastanadu. Nakumarti, nakumarada, inka yanta kalam. నాకను దృష్టి నీ మీద ఉన్నది నీతివంతులను బలపరచాలని వారిని ఏం చేస్తారు చెప్పండి యథార్థ హృదయాలను బలపరచుటకై నా కను దృష్టి నీ మీద పెట్టి ఉన్నాను అంటున్నాడు యవ్వనులనేంటి వృద్ధులనేంటి అందరిని కాపాడాలని అందరు పూర్ణ మనస్సుతో ఆయనను వెతికితే విచారణ చేస్తే తప్పకుండా నీకు నూతన బలాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అలాగే తోలి వేసిన దేశములో నుండి ఎక్కడైతే నీవు బానిసగా ఉన్నావు ఎక్కడైతే బ్రతుకు తెరువు కోసం నీ జీవితాన్ని శ్రమల పాలు చేసుకున్నావు ఎక్కడ పాపములో పడిపోయి ఉన్నావో అక్కడ నుంచి నేను నిన్ను విడిపిస్తాను అన్నాడు దేవుడికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికీ నా వందనాలు ముందుగా దేవునికి ఎంతో వందనాలు చెప్పాలండి ఎందుకంటే ఎందుకు ఈ పనికిరాని నన్ను ఈ విశ్వాస మందిరాన్ని నన్ను నడిపించి ఇంత గొప్ప తల్లిదండ్రులు నాకు ఇచ్చినందుకు దేవుడికి ఎంతో వందనాలండి నా పేరు రాయేష్ అండి నాది వెలడం నేను పెయింట్ వర్క్ చేస్తూ ఉంటాను నా వివాహమైన 2 సంవత్సరాల దాకా నాకు పిల్లలు లేరండి అలాంటి సమయప్పుడు నేను హాస్పిటల్లో చూపించుకున్నాను చూపిస్తే నా భార్యకి నీటి బొడుగులు అన్నారండి అది కాకుండా మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదు అలాంటి సమయప్పుడు హాస్పిటల్లో చూపించుకుంటే ట్యాబ్లెట్లు వాడమన్నారు నీటి బొడుగులకైతే ట్యాబ్లెట్లు ఇవ్వలేదులే కానీ వాళ్ళు మంత్ రావడానికే ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు అలా వేసుకుంటూ ఉంటుంది వేసుకున్నప్పుడే మంత్ వచ్చేది లేకపోతే వచ్చేది కాదండి అలాంటి సమయప్పుడు మా ఫ్రెండ్ ఇక్కడ నున్న గ్రామంలో ఒక అమ్మాయిని చేసుకున్నాడు ఆ అమ్మాయి తనకు కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అయితే తన సన్నిధి గురించి తెలిసింది తెలిస్తే ఆ సన్నిధికి వచ్చాడు వచ్చిన తర్వాత వాళ్ళ పట్ల దేవుడు కార్యం జరిగించాడు అలాగే మొగబెట్టినిచ్చాడు తను చెప్పిన తర్వాత నేను కూడా ఈ సన్నిధికి వచ్చానండి వచ్చేటప్పుడు నాకు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు జరిగినాయి ఈ సన్నిధికి మొదటి వారం వచ్చినప్పుడు అయ్యగారికి చెప్పాము అమ్మా ఇలా అని చెప్తే మీకేం బాధ లేదమ్మా మీకు బిడ్డలు ఇస్తాడు దేవుడు అని చెప్పారండి సరే అని అయ్యగారి అమ్మగారు చెప్పిన మాట ప్రకారం మేము ఈ విశ్వాసంలో విశ్వాసం అందులో జరుగుతున్న సాక్ష్యాలే కానీ ఈ సన్నిధిలో జరుగుతున్న ఆరాధనే కానీ దైవజనుడు చెప్పే వాక్యము గద్దింపే కానీ మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది నేను అప్పుడు అనుకున్నానండి నాకు కార్యం జరిగినా జరగకపోయినా కానీ ఈ సన్నిధికి నేను రావాలని ఇలాంటి గొప్ప దైవజనుల దగ్గర నేను ఉండాలని నేను అప్పుడే తీర్మానం తీసుకున్నానండి కానీ వారం వారం కూడా నన్ను సాతాను గడు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు పెట్టాడండి వారం వారం కూడా నన్ను ఆపడానికి చూస్తూ ఉండేవాడు ఆడెన్ని చేసినా కానీ నేను అసలుకి ఆగే ఉండే కాదు సన్నిధి మానటం అనేది లేదనే ఉండేను అంటే నేను ఒక్కనే కొడుకునని మా అమ్మగారు అంత దూరం వెళితే దారిలో ఏమన్నా అయితే నీకు ఏమన్నా బాని మా అమ్మగారు ఆపుతా ఉండేవాళ్ళండి అసలు మీరే మిమ్మల్నైనా వదిలేస్తా కానీ నా సన్నిధిని దైవజనుల మట్టుకు వదలనని నేను తీర్మానం తీసుకొని వచ్చానండి ఆ వచ్చిన తర్వాత నేను అసలుకి ఆ చివరు కూర్చుని ఉండండి ఆ చివరు కూర్చున్న వాడిని నన్ను అమ్మగారు పిలిచి అయ్యా నువ్వు అక్కడ కూర్చోవద్దు ఎదరు కూర్చోమని ఎదరికి రమ్మని నన్ను ఎదరు కూర్చోబెట్టి ఈ సన్నిధి క్లీనింగ్ చేయి అంటే ఓడవటం తడిగొడ్డేయటం అని నాకు ఒక బాధ్యత అప్పచెప్పారండి దేవునికి స్తోత్రం అంత గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చిన తల్లిదండ్రులకి వందనాలు వాళ్ళు చెప్పిన మాట ప్రకారం నేను నడుస్తున్నానండి అలాంటి సమయప్పుడు ట్యాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చింది తర్వాత మళ్ళీ మంత్ ఆగిపోయింది మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే మళ్ళీ ట్యాబ్లెట్లు వాడమన్నారు ఇక అన్నీ మేము వాడడం భయం వేసింది ఆ అమ్మాయికి అమ్మ మీరు భయపడబోకుండాని అమ్మగారు ఎంతో ధైర్యం చెప్పారు చెప్పిన తర్వాత విశ్వాస మందిరంలో ఆల్ నైట్ ప్రేయర్ జరిగిందండి 24 గంటల ఆరాధన జరిగింది ఆరాధన ఎంతో ఆత్మతో సత్యముతో అసలు ఆ దైవజనులు అసలు ఎంత ఆరాధన నడిపించారంటే అసలు అది మళ్ళీ అది నేను వచ్చిన తర్వాత అదే నేను చూస్తాం అంత గొప్ప ఆరాధన ఎక్కడా చూడలేదు నేను అలా జరిగింది ఆరాధన అయిపోయిన ఉదయమే అయ్యగారు వచ్చి బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇస్తున్నారని చెప్పారండి ఆ రోజు మా ఆవిడ టీచర్ గారు బిడ్డలు లేని వారు వాళ్ళిద్దరు ఉన్నారండి చెప్పిన విధంగానే కొన్ని రోజులకి నా భార్య కన్సీవ్ అయిందండి దేవునికి స్తోత్రం ఆ కన్సీవ్ అయిన తర్వాత ఎన్నో వాంతులు ఎన్నో ఇబ్బందులతో ఉంటే అమ్మగారు ప్రతిరోజు కూడా అసలుకి మా తల్లిదండ్రులు వాళ్ళు ఇళ్ళైనా మర్చిపోయినా కానీ అసలుకి ఎంత ప్రేమ అంటేనండి ప్రతిరోజు కూడా ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉండేవాళ్ళండి అంత ప్రేమగా అసలు నేను వాళ్ళ ప్రేమను చూస్తే అసలు వాళ్ళకి ఏమి ఇచ్చినా కానీ నేను
వాళ్ళను తీర్చుకోలేనట్టు విధంగా ఉండేదండి. కానీ ఎన్నోసార్లు నేను నాకు అంత మంచి చేసినా కానీ ఎన్నోసార్లు నేను వాళ్ళ బాధ పెట్టే బిడ్డగానే ఉన్నానండి. ప్రతి ఒక్క విషయంలో అదని ఇదని చెప్పినా సరే నేను వాళ్ళ బాధ పెట్టే బిడ్డగానే ఉన్నా కానీ ఒకరోజు కూడా వాళ్ళ ఆనంద పెట్టే బిడ్డలాగా లేను. అలా జరిగినప్పుడు నా భార్యకి మళ్ళీ వాంతులు అయ్యి కొద్దిగా పర్వాలేదు తగ్గినాయండి. తర్వాత దేవుడి దయ వల్ల అయ్యగారమ్మ గారు ప్రార్థన బలం వల్ల నాకు మంచి పాపనిచ్చాడండి. అప్పుడు మీ అందరికీ వందనాలు. నా పేరు నాగలక్ష్మి. నాకు 2 కిడ్నీలు పాడైపోయినాయి. అయితే నేను మా ఇంటికి పండక్కని వచ్చాను. పండక్కని వచ్చి మా ఇంటి దగ్గర బాగాలేదని హాస్పిటల్కి వెళ్తే నడవలేని పరిస్థితి, ఎక్కడికి సమస్త మంచం మీదే. అన్నం తిన్నా, మంచినీళ్ళు తాగినా, పాలు తాగినా, ఏం తాగినా వాంతులు అయిపోయి ఆ తక్కువ సమయంలోనే నాకు సమస్త బంద్ అయిపోయింది. ఇల్లు కూడా బంద్ అయిపోయింది. బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉండి కిడ్నీ కూడా చిన్నదైపోయిందని చెప్పారు. అలాంటి సమయంలో మా అత్తయ్య చర్చకొస్తుంది, అసలు నడవలేని సమస్త మంచం మీదే చర్చకొస్తుంది. చాలాసార్లు చెప్తుంది కానీ నేను అశ్రద్ధ చేశాను. మేమైతే అన్యులు. మా ఇంట్లో అత్తగారు బాగా పూజలు చేస్తారు. వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, చనిపోతే చనిపోయాను లెక్క. వాళ్ళకి ద్రోహం చేయడం ఎందుకని చర్చికి రానని చెప్పాను. ఒకసారి చర్చికి వచ్చిన పౌర్ణమి రోజు వచ్చాను, నడవలేను. ఎదురు కూర్చోబెట్టిన తర్వాత దేవుడు చెప్పిన విధంగా అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన పౌర్ణమి రోజు వచ్చాను, ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన ఆ రోజు నైట్ ఇక్కడే ఉన్నాను. దేవుడిని నాతో మాట్లాడాలి అయ్యారు. అంతకుముందు చాలా సమస్యలు, అసలు జీర్ణకి వెళ్ళేస్తాను కాదు, అన్నం తిన్నా వాంతులు, మంచినీళ్ళు తాగిన, ఏం తాగిన వాంతులు, అసలు చనిపోతానే అనుకున్నాను. కానీ మా ఇంట్లో చనిపోతానన్న విషయం తెలిసింది. కానీ ఇక్కడికి వచ్చినాక దేవుడు బ్రతికించాడు. మళ్ళీ అన్నీ పట్టుకుని తీసుకొచ్చి ఎదురు కూర్చోబెట్టారు. దేవుడు ఆ రోజు నైట్ దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన విధంగా నేను బ్రతికాను. ఆ రోజు నుంచి నాలో ఉన్న సమస్యలన్నీ వాంతులు ఆగిపోయినాయి. యూరిన్ ఫ్రీగా అయిపోయింది. సమస్తం ఫ్రీ. నాకు నా పని నేనే చేసుకుంటున్నాను. నాంతటి నేనే నడిచొస్తున్నాను. ఎవరు సాయం లేకుండా నా పని నేనే చేసుకుంటుండేదాన్ని. అంతకుముందు ఇద్దరు ముగ్గురు లేనిదే నాకు పని చేస్తే ఉండేవారు గారు. నా కోసం కనీసం ఇద్దరైనా నా పక్కన కూర్చుని పనిచేయాలి నాకు. అలాంటి స్థితిలో నేను చర్చకు వస్తే దేవుడు నన్ను బ్రతికించాడు. నేను చర్చకు వచ్చి వాళ్ళకి 6 నెలలు అవుతుంది చర్చకు వచ్చి. ఇప్పటి వరకు నేను టాబ్లెట్లు కూడా వేసుకోవట్లేదు. అలాంటి సమయంలో దేవుడు సన్నిధికి వచ్చాక దేవుడు బ్రతికించాడు, ఆయుష్ని ఇచ్చాడు. మంచి మందులు లేకుండా నా క్రియేటివ్ నాలెడ్జ్ కూడా తగ్గిపోయింది. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించాడు.